ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా పూర్వకాలం నుంచి పెరుగు పచ్చళ్ళను మనకు వస్తూనే ఉన్నాయి, ఈ ఆకుకూర అంటే బచ్చల కూరను ఉపయోగించి పెరుగు పచ్చడి తయారు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అలాగే దాని వల్ల ప్రయోజనాలు కూడా చూద్దాం రెసిపీతో పాటు. పూర్వం రోజుల నుంచి తోటకూర పెరుగు పచ్చడి ఎక్కువ ఫేమస్, పాలక్ పెరుగు పచ్చడి ఇది కూడా ఫేమస్, ఈ రెండింటికి ఎక్కువ చేస్తారు. ఈ మధ్య మనం మెంతి కూరతో కూడా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. బచ్చల కూర పల్లెటూళ్ళలో తీగల పాకి ఎప్పుడు సంవత్సరం పొడిగా ఫ్రీగా కోసుకుంటూ వచ్చేస్తుంది. బచ్చల కూరతో కూడా చాలా బాగుంటుంది, అది ఒక సహజమైన ఒక పులుపు ఉంటుందండి. పెరుగేసరికి మంచి టేస్ట్ వస్తుంది. అసలు ఉప్పు లేని లోటు తెలియకుండా ఆకుకూర పెరుగు పచ్చడి చాలా బాగుంటాయి. ఆకుకూర విడిగా వండినప్పుడు పసర వాసన వస్తుంది, కానీ పెరుగుతో కలిపినప్పుడు ఆ వాసన రాదు. పెరుగుతో తింటే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి. చూడండి అలాంటి బచ్చలతో పెరుగు పచ్చడి. బచ్చల కూర పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బచ్చల కూర 1.5 కప్పు, పెరుగు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూను, ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూను, శనగపప్పు 1 టేబుల్ స్పూను, మినప్పప్పు 1 టేబుల్ స్పూను, మేగడ 1 టీ స్పూను, ఎంగువ పొడి కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో చిన్నగా కట్ చేసుకున్న బచ్చలాకు ముక్కలను అట్లా వేసేసి కొద్దిగా ఉడకటానికి నీళ్లు పోసేసి కుక్కర్ పెట్టేస్తాం. 1 విజిల్ వస్తే సరిపోతుంది అనమాట. అట్లా ఉడికిన ఆ బచ్చల కూరను అట్లా పక్కన పెట్టుకుంటాం. పెరుగు పచ్చడికి ఒక మిక్సీ జార్లో ఆవాలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొబ్బరి తురుము వీటన్నిటిని ఒకసారి మిక్సీలో తిప్పి దాంట్లో కొద్దిగా పెరుగు కలిపేసి మళ్ళా మిక్సీ తిప్పుతాం. మెత్తగా పెరుగు చట్నీకి ఇలా మసాలా కొద్దిగా పెరుగుతో సిద్ధమవుతుంది. ఉడికించిన బచ్చల కూరని నీళ్లు తీసేసాక దాన్ని ఒక బౌల్లో వేసేసి దానికి పెరుగు కలిపేస్తాం. ఉప్పు లేని లోటు లేకుండా బచ్చల కూరతో పెరుగు పచ్చడి ఈ రకంగా ఇట్లా కలపటం వల్ల చాలా టేస్ట్గా అనిపిస్తుంది. పెరుగు కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి పెరుగు పచ్చడికి ఇంకా కొద్దిగా పెరుగు కలిపాం. నిమ్మరసం పులుపుకి నిమ్మరసం ఉప్పు లేని లోటు లేకుండా కవర్ చేయడం కోసం వేసామన్నమాట. ఈ బచ్చల కూర పెరుగు పచ్చడికి ఫైనల్గా తాలింపు చిన్న నాన్ స్టిక్ పాత్రలో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇంగువ పొడి, మేగడ ఈ మేగడలో వీటన్నిటిని వేగనిస్తాం. కరివేపాకు కూడా వేసి తాలింపు బాగా వేగిన తర్వాత ఈ పెరుగు చట్నీకి తాలింపు కలిపేస్తాం. న్యాచురోపతి విధానం ఫాలో అయ్యేవారికి ఇలాంటి పెరుగు పచ్చళ్ళు ఉప్పు లేని లోటు లేకుండా ఎవరైనా సులభంగా ఫస్ట్ నుంచి తినగలిగేంత రుచికరంగా ఉంటాయి. ఉప్పు, నూనె ఇట్లాంటివి ఎక్కువ వేసినప్పుడు ఏదైనా మనం క్వాంటిటీ ఎక్కువ తినలేము. అవును, ఆ సాల్ట్ వల్ల వెగట వచ్చేస్తాయి. సాల్ట్ లేకుండా, ఆయిల్ లేకుండా చేసినప్పుడు పచ్చడిని కూడా కూరలాగా తినొచ్చు. ఇది న్యాచురోపతి పద్ధతి. అందుకని మీరు కూరలాగా పెరుగు పచ్చడి చేసుకోండి, కానీ పచ్చడిలాగా పెరుగు పచ్చడి చేయొద్దు. ఇది ఎప్పుడు గుర్తుండాలి. ఇక్కడ కూరలకి డబ్బులు ఎక్కువ అవచ్చు, కానీ హాస్పిటల్ కట్టే బిల్లుతో పోలిస్తే చాలా చీప్ అండ్ బెస్ట్. అందుకని ఈ బాధలను దృష్టిలో పెట్టుకుంటే కూరగాయల దగ్గర ఎవరు రేట్ల దగ్గర వెనకాడకూడదు. డాక్టర్ గారు, ఈ వారియర్ పోజ్ అనేది ఎవరు చేయాలి, అలాగే ఎందుకు చేయాలి, ఎలా చేయాలో కూడా ఒకసారి చూద్దాము. సహజంగా దీని వల్ల ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది, బ్యాలెన్సింగ్ బాడీకి బాగా వస్తుంది, కాన్సన్ట్రేషన్ కూడా బాగా పెరుగుతుంది. ఇది కాస్త బాగా వెయిట్ ఎక్కువ ఉన్నవారు, వయసు ఎక్కువ ఉన్నవారు, నొప్పులు ఎక్కువ ఉన్నవారు, ఫ్లెక్సిబిలిటీ లేని వారు చేయలేరు. కాస్త బాగా ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ బాగా చేసుకోవడానికి ఉపయోగపడే కొన్ని చూపించాలి. కాబట్టి ఈరోజు స్పెషల్ గా ఆ వారియర్ పోస్ట్ లో చేసే భంగిమలు ఒక 5-4 ఎలా చేస్తే బాగుంటుందో చూడండి. స్ట్రైట్ గా నుంచున్న తర్వాత 2 చేతుల్ని అట్లా చాపేసేయాలి. ఆ తర్వాత కుడికాల్ని లేపి కుడికాల్ని వెనక్కి చాపాలి స్ట్రైట్ గా. ఆ తర్వాత నడువును ముందు కొంచెం చేతులు నేల కానిచ్చేసి చేతుల మీదే బాడీని బ్యాలెన్స్ చేస్తూ కాళ్ళని పైకి లేపి అట్లా చాపాలి కుడికాల్ని. ఇలా ఉన్న తర్వాత కుడికాలను ఆనిచ్చేసేసారి ఎడమ కాళ్ళను పైకి లేపి చాపేసి అట్లా బ్యాలెన్స్ చేయాలి. ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది, బ్యాలెన్సింగ్ చేయటం బాగా ప్రాక్టీస్ అవుతుంది ఇందులో. ఇక నడుము స్ట్రైట్గా పెట్టి నుంచున్న తర్వాత ఈసారి ఎడమ కాలు ముందు పెట్టేస్తాం, కుడికాలు వెనక్కి పెట్టేసి ఎడమ కాలు మీద శరీరాన్ని ముందుకు దింపేసి ఎడమ చేతిని ఎడమ మోకాల మీద పెట్టేసి కుడి చేతిని లేపి అట్లా చాపేస్తాం పైకి. అలాగే కదలకుండా ఆ భంగిమలో ఉంటాం. 5-10 సెకండ్లు ఉన్న తర్వాత కుడి చేతిని కుడి మోకాల దగ్గర అట్లా పెట్టుకుని ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ వెనక్కి విరిచేస్తాం. అదేవిధంగా మళ్ళీ రిపీట్ చేస్తాం. చూడండి, కింద నుంచి పై వరకు చేతుల దగ్గర నుంచి నడుము దగ్గర నుంచి తొంటి భాగం దగ్గర నుంచి అన్నిట్లో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అనమాట. ఇలా చేయటం ద్వారా నడుము, మెడ అన్ని భాగాల్లో కదలికలు వస్తాయి. ఇట్లా 3-4 టైమ్స్ రిపీట్ చేస్తాం.
తరువాతది రెండు మోకాళ్ళ మీద నుంచుని చేతులు ముందుకు పెట్టేసి ఎడమ మోకాలు ఆనిస్తాం, కుడికాల్ని చాపేసి పైకి లిఫ్ట్ చేస్తాం, మెడని నడుమును కూడా వెనక్కి విరవాలి అట్లా. ఆ తర్వాత పర్వతాసనలాగా శరీరాన్ని అట్లా పైకి లిఫ్ట్ చేస్తాం, ఒక కాలు మీదే పర్వతాసనం చేయడం జరిగింది. మళ్ళా సేమ్ రిపీట్ చేస్తాం ఇట్లా 3-4 times. ఆ తర్వాత లెగ్ చేంజ్ చేసి ఈసారి కుడికాలను ముడుస్తాం, ఎడంకాలను చాపేస్తాం. ఇదే విధంగా 3-4 times రిపీట్ చేస్తాం. 4వది వెళ్ళకిలా పడుకున్న తర్వాత చేతులతో పాదాలు పట్టుకుంటాం, నడుముని సేతు బంధాసనం లిఫ్ట్ చేసి ఇప్పుడు కాలును కూడా చూడండి ఎడంకాలు పైకి లిఫ్ట్ చేస్తాం. ఎడమ కాలుని పైకి కిందకి అట్లా మూవ్ చేస్తాం. ఇక ఈసారి ఎడమ కాలుని అనిచ్చి కుడికాలని పైకి లిఫ్ట్ చేసి పైకి కిందకి అట్లా మూవ్ చేస్తాం. సేతు బంధాసనంలో లెగ్ మూమెంట్ అట్లా చేస్తాం అన్నమాట. ఈ 4 బాడీ ఫ్లెక్సిబిలిటీని బాగా పెంచడానికి బ్యాలెన్సింగ్కి అద్భుతంగా ఉపయోగపడతాయి. చూశారు కదండి, మరి వారియర్ పోజ్ అన్నది ఎలా చేయాలి, ఎందుకు చేయాలో చూశారు. మరి ఈ ప్రయోజనాలన్నీ మీకు లభించాలంటే కనుక ఈ పోజ్ ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. మరి ఎవరైనా కూడా సన్నగా ఉంటే కనుక కొలెస్ట్రాల్ ఉండదు, వాళ్ళకి బ్యాడ్ ఫ్యాట్ ఉండదు వాళ్ళ శరీరంలో అనుకుంటూ ఉంటారు. అలాగే సన్నగా ఉంటే ఎక్కువ ఆరోగ్యవంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా అనుకుంటూ ఉంటారు. మరి సన్నగా ఉన్న వాళ్ళకి అసలు కొలెస్ట్రాల్ ఉంటుందా, ఉంటే వాళ్ళు సన్నగా ఎందుకు ఉంటారు అనే డౌట్ నాకు వచ్చింది. కొలెస్ట్రాల్ వేరు, కొవ్వు వేరు. కొవ్వు అనేది శక్తినిచ్చే ఇంధనం. మనం తీసుకున్న ఆహారాల్లోనూ కొవ్వులు ఉంటాయి. తీసుకున్న ఆహారాల్లో కొవ్వులు అవసరానికి మించి తిన్నప్పుడు ఏమవుతాయి, చేసే పని ఎక్కువ లేనప్పుడు ఈ కొవ్వులు శక్తిగా మారట్లా, వాళ్ళకి పని ఎక్కువ చేయట్లేదు నడపట్టున కూర్చున్నటువంటి వల్ల. కానీ కొవ్వులు వెళ్ళి శరీరం దీన్ని ఎక్స్ట్రా అయిన ఈ ఎక్కువైన కొవ్వుల్ని శరీరం నిల్వ చేసుకోవటం కోసం, దాచుకోవటం కోసం కొవ్వు కణాలు బ్యాంకులు. ఈ బ్యాంకులు ఎక్కడ ఉంటాయి, చర్మం కింద ఉంటాయి. చర్మం పొర కింద కొవ్వు కణాలు ఉంటాయి, కొవ్వు నిల్వ చేసుకునే బ్యాంకులు అనమాట. అవి ఈ ఎక్కువైన కొవ్వుని నిల్వ చేసుకోవటం కోసం ఉన్నాయి కాబట్టి ఈ కొవ్వుళ్ళు అక్కడ శరీరం దాచేస్తుంది. అందులో కొవ్వు పెరుగునే కొద్ది ఆ కొవ్వు కణ సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఆ కొవ్వు కణ సైజ్ పెరిగే కొద్ది మన సైజ్ పెరుగుతూ ఉంటుంది. సన్నగా ఉన్న వారికి ఏమవుతుంది, వాళ్ళ తీసుకున్న ఆహారంలో కొవ్వులు తక్కువ ఉంటే ఇంకా పేరుకోవడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. ఇది ఒక రీజన్. కొంతమందికి కొవ్వు పదార్థాలు తినకపోయినప్పటికీ, అంటే నూనెలు నేతులు ఇలాంటి ఎక్కువ తినరు అసలు, కొంత ఇష్టం ఉండదు కొంతమంది. ఆహార పదార్థాలు ఏవి ఎక్కువ తిన్నా, అంటే పిండి పదార్థాలు ఎక్కువ తిన్నా, మాంసకృతులు ఎక్కువ తిన్నా, ఎక్కువైన ఆహారాల్లో ఈ పిండి మాంసకృతులను కూడా శరీరం ఏం చేస్తుంది, వాటిని దాయటం కొరకు వీటిని కూడా కొవ్వుగా మార్చేస్తుంది. ఆ కొవ్వెళ్ళి చర్మం కింద కొవ్వు కణాల్లో పేరుకుంటుంది. లావైన వారికి కొవ్వు కణాల్లో కొవ్వు పేరుకోవటం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని అక్కడ లావు అవటం వల్ల కొవ్వు కణాల సైజు పెరిగితే వీళ్ళ సైజు పెరుగుతుంది. సన్నగా ఉన్న వారిలో ఏమవుతున్నది, ఈ ఆహార పదార్థాలు వాళ్ళ జీన్స్ ప్రకారం కానీ, వాళ్ళ పనుల వల్ల కానీ, కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కానీ, తినదరక్క ఒంటికి పట్టక తినటానికి తింటారు కానీ దొడ్లోకి పోతుంటుంది కొంతమందికి. అలాంటప్పుడు కొవ్వుగా మార్చడానికి మిగలటల్లా, అందుకని కొవ్వు కణాల్లో పేరుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి కొవ్వు పెరగటల్లా. అందుకని కొవ్వు అనేది వేరు, కొలెస్ట్రాల్ అనేది శక్తినిచ్చే ఇంధనం కాదు. అది కొవ్వుల్లో శరీరం ఏం చేస్తుందంటే కొన్నిటిని బాడీకి అవసరం కాబట్టి కొవ్వుల నుంచే కొలెస్ట్రాల్ ని లివర్ తయారు చేస్తుంది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.